హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా ఉంది బ్రదర్? మూవీ బాగుంది. ఎట్లా ఉంది సార్ మూవీ? బలగం మంచి, హార్ట్ టచింగ్. హార్ట్ టచింగ్. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్. డైరెక్షన్ ఏ విధంగా ఉంది? బాగుంది బాగుంది. వేణు ఎట్లా ఉంది? చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలే చూడాలి, ఇలాంటి సినిమాలే తీయాలి. కానీ వాళ్ళు చాలా సూపర్ గా ఉంది. అందరు యాక్టింగ్ బాగుంది. ఓపెన్ సూపర్ గా ఉంది. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి, ఇలాంటి సినిమానే చూడాలి. పల్లెటూరు నేపథ్యంలో చాలా బాగుంది. ఇలాంటి సినిమా చూడాలి. అదే పనిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సినిమా చూడాలి. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. తల్లి కానీ, కొడుకులు కానీ చాలా బాగుంది అండి. సినిమా సినిమా అయితే చాలా అంటే అంత చాలా బాగుంది. బలగం మూవీ చూసారు కదా, ఎట్లా ఉంది సార్? బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? ఇది న్యాచురల్ ఉంది సినిమా. మంచి అవార్డ్ ఫిల్మ్ ఇది. మన బంధాలు సంబంధాలు చాలా బాగుంది. చాలా అంటే ఇప్పుడు మనకి వేణు అని కామెడియన్గా తెలుసు. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ వేణు అనేది వేణు తీసిన ఫస్ట్ మూవీ ఇది. ఎలా అనిపించింది ఆయన తీసిన విధానం అంతా కూడా? చాలా బాగుంది బాబు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు, నాలుగు కామెడియన్ గా ఉండి. జనాలకి ఏం చెప్తారు ఈ మూవీ గురించి? చాలా విలువలతో కూడిన మంచి సినిమా. నువ్వే అంటున్నావు కదా మంచి విలువలు. చాలా బాగుంది. ఫైన్ ఫైన్ బ్యూటిఫుల్ సార్ మూవీ బలగం. సినిమా బలగం బాగానే ఉంది. ఫ్యామిలీ మొత్తం ఒకరికొకరు అర్థం చేసుకోవాలా, ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటే బాగుంటుంది. డైరెక్షన్ ఏ విధంగా అనిపించింది? వేణు బాగుంది. అన్నా బాగుంది. మ్యూజిక్ అన్ని బాగుంది. అన్ని చూడవచ్చు. ఎట్లా అనిపించింది సార్ మూవీ బలగం? బాగుంది. చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. అంటే ఇప్పటివరకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ మీద చాలా సినిమాలు వచ్చాయి. బట్ ఇది ఏంటంటే కొమరయ్య అనే ఒక జీవితంలోకి మనం తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం కూర్చోబెట్టి ఆ క్యారెక్టర్ ఒకటి చనిపోతే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అసలు ఎలా ఉంటాయి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో ఈ సినిమా చాలా క్లారిటీగా చూపిస్తుంది. వాస్తవాలకు చాలా దగ్గరగా రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్స్తోని టాప్ క్లాస్ మ్యూజిక్తోని చాలా బాగుంది సినిమా. హీరో ప్రియదర్శి అండ్ కావ్యకల్యాణరామ్ ఇద్దరు అసలు ఈ ఒకళ్ళు ఇద్దరని కాదు, అన్ని క్యారెక్టర్స్ కూడా స్టార్టింగ్ నుంచి సైడ్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల వరకు అందరూ కూడా చాలా న్యాచురల్గా చేశారు. చాలా బాగుంది. అలాగే మనకి మూవీలో వేణు గారు డైరెక్ట్ చేయడం, అంటే ఫస్ట్ ఫిలిం అయ్యి ఉండే అంత అద్భుతంగా డైరెక్షన్ చేశారు. ఇలాంటి ఒక కథను ఎంచుకున్నారు, దిల్రాజు గారిని ఒప్పించారు, వాళ్ళు ప్రొడక్షన్ చేశారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. ఆ సినిమాలో మూడు పాటలు, రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఐదుకి ఐదు బాగుంది. టోటల్గా ఆడియన్స్కి ఏం చెప్తారండి? ఖచ్చితంగా ఒక్కసారి వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ ఇది అండి. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బలగా మూవీ చూసి వస్తున్నారు కదా, ఎట్లా ఉంది? సినిమా అయితే ఎక్సలెంట్. సెంటిమెంట్ బ్రహ్మాండం. కాకులు పెద్దలు పిండం పెట్టినప్పుడు తినకపోతే దాని అర్థము వాళ్ళ పెద్దల కోరికలు ఉన్నాయని అర్థం. ఆ పిండం తింటేనే దానికి సార్థకం. ఈ సినిమా ఎక్సలెంట్, బాగా నీట్గా తీసుకొచ్చినాడు, బోర్ కొట్టదు. కానీ ఈ కాలంలో ఈ సినిమా రిసీవ్ చేసుకుంటారు లేదో నాకైతే అర్థం కాదు. మంచి సెంటిమెంట్ సినిమా. సినిమా అయితే ఎక్సలెంట్ సినిమా. సినిమా తీసింది మనకి ఇన్నాళ్ళు కామెడియన్ గా చేసిన వేణు గారు తీశారు. ఆయన తీసిన విధానం ఎట్లా ఉంది స్టోరీ గానీ? సినిమా బాగుంది. సెంటిమెంట్ పండించినారు సినిమా. ఎక్సలెంట్ సినిమా. హీరో యాక్టింగ్ ఎట్లా? చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా అంతా ఏం తీసేది లేదు. ఈ కాల జనరేషన్ దగ్గర చూస్తారో లేదైతే నాకు తెలియదు. మంచి సినిమా. అందరూ అయితే కలిసి అందరు కలిసి సినిమా అది. చాలా బాగుంది సినిమా అది.